ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ వినూత్నమైన టీవీ సేవలు మీ ముందుకు తీసుకువచ్చింది. ఇకపై లైవ్ టీవీ 250 కి పైగా డిజిటల్ ఛానల్స్ లను పొందండి. వీడియో ఆన్ డిమాండ్, మీకు ఇష్టమైన సినిమాలు మీకు నచ్చిన సమయంలో చూడండి. క్యాచ్ అప్ టీవీ, మీ ఫేవరెట్ సీరియల్స్ ఇక మిస్ అవ్వకండి, క్యాచ్ అప్ టీవీలో చూడండి. వీడియో కాలింగ్, మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు వీడియో కాల్స్ ఫ్రీగా చేసుకోండి. యాప్ స్టోర్, ఆన్లైన్ షాపింగ్, హెల్త్ మరియు ఎడ్యుకేషన్ అప్లికేషన్స్ వాడుకోండి. గేమ్స్, మీ పిల్లల ఇష్టమైన ఆటలు ఆడుకోవచ్చు. మీడియా ప్లేయర్, మీ పర్సనల్ వీడియోలు మరియు ఫోటోలను ఇక టీవీలో చూడండి. రిమైండర్లు, మీరు చూడాలనుకున్న ప్రోగ్రామ్లకు రిమైండర్ సెట్ చేసుకోండి. పీవీఆర్, మీకు నచ్చిన ప్రోగ్రామ్లను రికార్డ్ చేసుకోండి. సర్వే, గవర్నమెంట్ సర్వేలో పాల్గొని మీ విలువైన అభిప్రాయాన్ని నమోదు చేయండి. మై అకౌంట్, మీ అకౌంట్ సెట్టింగ్స్, మీ ప్యాకేజ్ మరియు కస్టమర్ కేర్ వివరాలను తెలుసుకోండి. రిమోట్ ఫంక్షన్స్, రిమోట్ లో ఆప్షన్స్ అన్ని బటన్స్ ఒకసారి గమనించండి. అన్ని బటన్స్, వాటి ఫంక్షన్స్ ని ఇక్కడ డీటెయిల్డ్ గా వివరించాము. వాల్యూమ్ పెంచడానికి తగ్గించడానికి ఈ కీస్ వాడుకోగలరు. మెనూ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు ఈ కీ వాడుకోగలరు. ఛానల్ మార్చుకోవటానికి మరియు మెనూ నావిగేషన్ చేయడానికి ఈ కీస్ వాడుకోగలరు. మెనూలో లెఫ్ట్ అండ్ రైట్ నావిగేషన్ చేయడానికి ఈ కీస్ వాడుకోగలరు. వీడియో ప్లే చేయడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసిన నెక్స్ట్ మెనూకు వెళ్లడానికి ఓకే బటన్ ఉపయోగించండి. యాప్ స్టోర్ లోని అప్లికేషన్లను సులువుగా వాడుకునేందుకు మౌస్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. మెయిన్ మెనూ చేరుకోవటానికి ఈ కీ ప్రెస్ చేయండి. మెనూ సెలెక్షన్స్ కి మరియు డైరెక్ట్ ఛానల్ యాక్సెస్ చేయడానికి ఈ నంబర్ కీస్ ను ఉపయోగించండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. లైవ్ టీవీ, ముందుగా ఛానల్స్ చూడటానికి మెయిన్ మెనూలో లైవ్ టీవీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఛానల్ కేటగిరీస్ కనిపిస్తాయి. తెలుగు ఛానల్స్, న్యూస్, స్పోర్ట్స్, వినోదం, సినిమా ఇలా ఉన్న ఆప్షన్స్ లో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిలో ఉన్న ఛానల్స్ ని మీరు ప్లే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన ఛానల్ ప్లే చేయడానికి రిమోట్ లో ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఛానల్ కేటగిరీ సెలక్షన్ లో ఉన్న ఇతర ఆప్షన్స్ ఏంటంటే, నంబర్ 4 ప్రెస్ చేస్తే వర్చువల్ కీబోర్డ్ ఉపయోగించి ఛానల్ సెర్చ్ చేసుకోగలరు. సెలెక్ట్ చేసిన ఛానల్ ను ఫేవరెట్ గా సెట్ చేసుకోవటానికి రిమోట్ లో నంబర్ 6 ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ గైడ్ కోసం రిమోట్ లో నెంబర్ 5 ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ గైడ్ లో మనకు ప్రతి ఛానల్ యొక్క ప్రోగ్రామ్ లిస్ట్ ఇవ్వబడింది. ప్రోగ్రామ్ గైడ్ లో ఉండగా మనకు నచ్చిన ప్రోగ్రామ్ రికార్డ్ చేసుకోవటానికి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని రిమోట్ లో నెంబర్ 1 ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ రిమైండర్ సెట్ చేసుకోవటానికి నెంబర్ 2 ప్రెస్ చేయండి. ఇప్పుడు లైవ్ టీవీ చూస్తుండగా మనకి ఉన్న ఫీచర్స్ తెలుసుకుందాం. ఛానల్ చూస్తుండగా ప్రోగ్రామ్ రికార్డ్ చేసుకోవటానికి ముందుగా రిమోట్ లో ఛానల్ నావిగేషన్ బటన్ ఉపయోగించి మినీ మెనూ లాంచ్ చేసి రిమోట్ లో నెంబర్ 7 ప్రెస్ చేయాలి. అదే విధంగా రిమైండర్ సెట్ చేయడానికి నెంబర్ 8 ప్రెస్ చేయాలి. ఛానల్ చూస్తుండగా ఛానల్ కేటగిరీ కోసం రిమోట్ లో ఓకే బటన్ ప్రెస్ చేయండి. వచ్చిన లిస్ట్ లో మీకు నచ్చిన కేటగిరీ లేదా ఛానల్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
వీడియో ఆన్ డిమాండ్ మన నెట్వర్క్స్ లో స్పెషల్ సర్వీస్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు ఇతర వీడియోలు చూసే అవకాశం కలదు VOD ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వీడియో కేటగిరీలు సెలెక్ట్ చేసుకోవచ్చు రిమోట్ లో నావిగేషన్ బటన్ తో కేటగిరీలో ఉన్న సినిమాలను ఎడ్యుకేషన్ కేటగిరీలో ఉన్న వీడియోలను సెలెక్ట్ చేసుకోవచ్చు నంబర్ 4 ప్రెస్ చేసి సినిమాలు సెర్చ్ చేసుకోవచ్చు నంబర్ 5 ప్రెస్ చేసి సినిమా వివరాలు తెలుసుకోవచ్చు రిమోట్ లో ఓకే బటన్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిన వీడియో ఫుల్ స్క్రీన్ లో ప్లే అవుతుంది Catchup TV నెక్స్ట్ మనం చెప్పుకునే మరో మంచి ఆప్షన్ Catchup TV ఈ ఆప్షన్ ద్వారా మీరు ముందు రోజు మిస్ అయిన ప్రోగ్రామ్స్ చూసుకోవచ్చు ఉదాహరణకి మీకు ఈటీవీ అభిరుచి ఛానల్లో ఒక వంట ప్రోగ్రామ్ చూడాలనుకుంటే Catchup TV మెనూలో ఈటీవీ అభిరుచి ఛానల్ సెలెక్ట్ చేసుకుని వచ్చిన ప్రోగ్రామ్ లిస్ట్ లో మీ వంట ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు వీడియో కాలింగ్ తరువాత వీడియో కాలింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా మీ కెమెరా మరియు మైక్ సెటప్ బాక్స్ కు కనెక్ట్ చేయాలి ఇప్పుడు వీడియో కాలింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అందులో ఉన్న ఏదో ఒక అప్లికేషన్ లాంచ్ చేయాలి కాల్ చేసుకునే ముందు మీ వివరాలు యాడ్ చేయగలరు యాడ్ చేసిన తర్వాత మీ కాంటాక్ట్ కి కాల్ చేయగలరు App Store. ఈ ఆప్షన్ లో అనేక ఇంటర్నెట్ అప్లికేషన్స్ APSFL మీకు అందిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన మెనూలో మీకు అప్లికేషన్స్ కనిపిస్తాయి. రిమోట్ తో నావిగేట్ చేస్తూ మీరు అప్లికేషన్స్ బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో షాపింగ్, ఈ-లెర్నింగ్, హెల్త్, గవర్నమెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్ వాడుకోవడానికి రిమోట్ లో మౌస్ ఆప్షన్ ప్రెస్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి ఉదాహరణకి షాపింగ్ అప్లికేషన్ ఓపెన్ మౌస్ ఆప్షన్ ఉపయోగించి అప్లికేషన్ లో ఉన్న ప్రొడక్ట్ బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసి కొనుగోలు చేయవచ్చు గేమ్స్ ఈ ఆప్షన్ లో రిమోట్ లో నావిగేషన్ బటన్స్ ఉపయోగించి ఆడుకోగల గేమ్స్ ను అందిస్తున్నాం మీరు మీ పిల్లలు సైతం ఆడుకునే గేమ్స్ ఉన్నాయి మెనూలో మీకు నచ్చిన గేమ్ సెలెక్ట్ చేసుకుని గేమ్ ఎంజాయ్ చేయండి మీడియా ప్లేయర్ తర్వాత మీడియా ప్లేయర్ ఆప్షన్ చూద్దాం ఈ ఆప్షన్ ద్వారా మీ పర్సనల్ వీడియో కంటెంట్ ని టీవీలో ప్లే చేసుకోవచ్చు ఎలాగంటే ముందు మీ USB డ్రైవ్ ను సెటప్ బాక్స్ కి కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసిన వెంటనే మీ కంటెంట్ లిస్ట్ టీవీలో కనిపిస్తాయి అక్కడ మీకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు రిమైండర్స్ సెట్ చేసుకున్న రిమైండర్లు ఈ ఆప్షన్ లో చూసుకోవచ్చు ఉన్న రిమైండర్ ను డిలీట్ చేయాలన్నా మార్పులు చేయాలన్నా ఈ ఆప్షన్ లో చేసుకోవచ్చు పివిఆర్ రికార్డ్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్ లిస్ట్ ఈ పివిఆర్ ఆప్షన్ లో చూసుకోవచ్చు
ఉన్న రికార్డింగ్ లిస్ట్ ను డిలీట్ చేయాలన్నా మార్పులు చేయాలన్నా ఈ ఆప్షన్ లో చేసుకోవచ్చు. రికార్డ్ అయిన ప్రోగ్రామ్స్ ప్లే చేయడానికి ఆ ప్రోగ్రామ్ ను సెలెక్ట్ చేసుకుని రిమోట్ లో ఓకే బటన్ ప్రెస్ చేయాలి. సర్వే సర్వే ఆప్షన్ లో మీరు గవర్నమెంట్ సర్వేలో పాల్గొనవచ్చు. ప్రస్తుతానికి శాంపిల్ సర్వే ఇవ్వబడినది. రిమోట్ లో నావిగేషన్ బటన్ తో సర్వేలో ప్రశ్నలకు బదులు ఇవ్వొచ్చు లేదా మీ అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చు.